ప్రేమన దేవుని పిల్లలారా మానవుడు కారణజన్ముడ మనిషి అనగానే కనిపించే ఈ ఆకారం కాదు అని కనిపించే ఈ ఆకారాన్ని కదిలించే ఒక శక్తి దానినే ఆత్మ ఆ ఆత్మే నీవు నేను మనవంతా అని మీరు నేర్చుకున్నారు దేవుని పిల్లలారా ఈ అనంతమైన ఈ సృష్టిలో మనిషి మాత్రమే గొప్పవాడు మనిషిది మాత్రమే గొప్ప జీవితం దేవుడు సమస్తాన్ని కలిగించి లేదా సర్వాన్ని సృజించి మనిషిని ఏలికగా చేశాడు అని మనిషిని రాజుగా సమస్తాన్ని మనిషి పాదాల కింద పెట్టి ఏలమని మనిషికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం అనేక లేఖన భాగాలను బైబిల్లో మనం చూసాం ప్రియమ దేవుని పిల్లలారా ఇంత గొప్ప సృష్టిలో మనిషికే ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు మనిషికే దేవుడు ఎందుకు ఈ ప్రకృతిపై పెత్తనాన్ని ఇచ్చాడు అనే విషయంలో ఈరోజు చాలా విషయాలను మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనిషికి కళ్ళ ముందు ఉన్న వాటన్నిటినీ చూసి వాటన్నిటిని పరిశీలించి వాటన్నిటిని అనుభవించి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు చావు పేరుతో కానీ తన గురించి మాత్రం మనిషి ఏమీ తెలియని వాడుగానే ఉండటం చాలా విచారకరం అంతరిక్షాన్ని మనిషి పరిశోధించిన చేస్తున్నాడు భూమి లోతుల్లోకి వెళ్ళి ఏముందో అని పరిశోధనలు చేశాడు ఇప్పటికే అలానే పక్షిని చూశాడు పరిశీలించాడు పక్షి శాస్త్రాన్ని రాసుకున్నాడు జంతువులను చూశాడు పరిశీలించాడు జంతు శాస్త్రాన్ని రాసుకున్నాడు ప్రతిదాని మనిషి చూసి పరిశీలించి అన్నీ నేర్చుకున్నాడు అన్నీ తెలుసుకుంటున్నాడు ఇంకా నిరంతర పరిశోధనలోనే ఆ మనిషి మునిగిపోయాడు కానీ తన వైపు మనిషి చూసుకోలేదు తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాను ఎందుకు మరణం మరణం తర్వాత ఏమైపోతాను అని వీటి గురించి మనిషి ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే ఏ మనిషిని ప్రశ్నించినా ఎందుకండి మీరు పుట్టారు అన్నప్పుడు అదేం ప్రశ్న అండి ఎవరైనా ఎందుకు పుడతారు బ్రతకడం కొరకు కాదా మరి ఎందుకు బ్రతుకుతున్నారండి అన్నప్పుడు ఎందుకు బ్రతుకుతారండి ఎవరైనా ఏదో ఒక రోజున చావడం కోసమే కదా అని అంటే ఏం నేర్చుకున్నాడు తన పుట్టుక గురించి తన జన్మ గురించి అన్నప్పుడు పుట్టింది బ్రతకడం కొరకు అంటూ బ్రతికేది ఏదో ఒక రోజున చావడం కొరకు ఇదే ఈ జీవితం ఇదే ఈ జన్మ పరమార్థం అని మనిషి సరిపెట్టుకున్నాడు అంతకుమించి ఇంకేమీ లేదా కారణం ఒకవేళ ఏమీ లేదు ఇదే కారణం అనుకుంటే ఈ సృష్టిలో అనేకమైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయన్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అవి పుట్టి బ్రతికి మరణించితే నీవు కూడా పుట్టి బ్రతికి మరణించినప్పుడు వాటి పుట్టుకకు కారణం ఏమి లేదనుకుంటే నీ పుట్టుకు కూడా ఏ కారణము లేనప్పుడు ఇక నీకు జంతువుకు నీకు పక్షికి ఏంటి తేడా కన్ను నువ్వే అంటున్నావే జన్మించిన వాటన్నింటిలో అనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నా జన్మే గొప్పది అని నువ్వు అంత గొప్పగా అంటున్నప్పుడు మనిషిగా ఎందుకు నీ జన్మ గొప్పదైంది ఎలా గొప్పదైంది నీ జన్మ ఇంత గొప్ప జన్మనికొచ్చినప్పుడు ఈ జన్మ కొరకు నువ్వు ఆలోచించకపోతే ఎలా అందుకే ప్రేమ దేవుని పిల్లలారా ప్రతి మనిషిని చేయాలి ప్రతి మనిషికి తన జన్మ వెనకాల ఉన్న కారణాన్ని తెలియచేయాలి అన్న ఒక ఆశతో పట్టుదలతో ఆవేదనతో ఈ మూడు రోజుల సభలకు నాంది పలికాం సృష్టిలో దేవుడు అనేకమైన వస్తువులను చేశాడు వాటన్నిటిని దేవుడు మన కొరకే చేశాడని కూడా మీరు విన్నారు ఏది వాటి కొరకు కాదు ఆకాశంలో ఉన్న వస్తువులా భూమి మీద మన కోసమే ఉన్నాయి అందుకే భూమి మీద వెలిగించుటకై ఆకాశములో దేవుడు జ్యోతులను కలిగించాడు అని ప్రారంభంలో మనం చదువుకున్నాం అనగా ఆకాశములో ఉన్న పెద్ద జ్యోతి సూర్యుడా లేదా చిన్న జ్యోతి చంద్రుడా లేదా నక్షత్రాలా అవి భూమి మీద వెలిగివ్వడం కొరకే చెయ్యబడ్డాయి భూమి మీదనే ఎందుకు వెలిగివ్వాలి ఏ అంగారకుడి మీద అని దేవుడు చెప్పవచ్చు కదా లేదా బుధుడి మీదని చెప్పవచ్చు కదా శుక్రుడి మీదని చెప్పవచ్చు కదా భూమి మీద వెలిగిచ్చుటకే సూర్యుని చేశాడా భూమి మీద వెలిగించుటకే చంద్రుడి చేశాడా భూమి మీదనే ఇవి ఎందుకు వెలిగివ్వాలి అంటే భూమి మీదనే ఉన్నారు కనుక మనుషులు ప్రతి మనిషి భూమి మీదనే జన్మిస్తున్నాడు కనుక మీకు మరొక విషయం తెలియాలి అదేంటంటే ఈ భూమి మీద తప్ప ఇక ఈ సృష్టిలో లేదా ఈ విశ్వంలో ఇంకా ఎక్కడ మనిషి అన్నవాడు లేదా జీవి అన్నది లేదు ఈ సృష్టిలో లేదా ఈ విశ్వంలో మన ఉన్న ఈ భూమండలంపై తప్ప ఇక మరెక్కడా కూడా జీవి లేదు వండదు ఉండకూడదు కారణం బైబిల్లో దేవుడు వ్రాయించిన మాటలు ఇవి అందుకే ఇక్కడ భూమి మీద వెలిగించుటకు ఎందుకు భూమి గురించి అంత ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన భూమి మీదనే మనుషులను పెట్టాడు కనుక మనుషులను ఆయన భూమి మీద పెట్టాడు అందుకే సూర్యుడా భూమి మీద నువ్వు వెలిగివ్వాలి చంద్రుడా నువ్వు భూమి మీద వెలిగివ్వాలి నక్షత్రాలు వాటి కాంతి దిగో ఈ భూమండలాన్ని నింపాలి వెలిగించాలి వెలుగునివ్వాలి అలాని భూమిపై ఎన్నో సముద్రాలు ఎన్నో అరణ్యాలు ఎన్నో మైదానాలు ఎన్నో పర్వతాలు ఎన్నో పక్షులు జంతువులు వృక్షాలు పండ్లు కాయలు రంగులు రుచులు వాసనలు ఇవన్నీ దేనికోసం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భూమి మీద మనుషుల కొరసే మనుషుల కొరకే కారణం భూమి మీద తప్ప ఇక మరెక్కడ మానవ మనుగడ సాధ్యం కాదు భూమి మీదనే ఉన్నాడు కనుక ప్రేమన దేవుని పిల్లలారా అన్ని మనిషి కోసమేనా అన్ని మనిషి కోసమేనండి ఈ ప్రకృతిలో ప్రతిదీ మనిషి కోసమే దేవుడు ఎన్నో పక్షులు చేశాడు ఎందుకు చేశాడు ఉన్నామని మన కోసమనే చేశాడు ఇంకో విచిత్రమైన విషయం ఏంటో చెప్పమంటారా ఈ సృష్టి మనిషికన్నా ముందు పుట్టింది తర్వాతనే మనిషి పుట్టాడు మీకు తెలుసు బైబిల్లో ఆరు దినాల సృష్టి క్రమం ఈ ఆరు దినాల సృష్టి క్రమములో దేవుడు ఆరవ దినపు ఆఖరిని కదా ఆదాము చేశాడు అంటే మనిషి ఎప్పుడు పుట్టాడు వచ్చాడు భూమి మీదకు చివరిలో వచ్చాడు కానీ మనిషికన్నా ముందే వచ్చాయి సృష్టిలో ఉన్నవన్నీ మనిషికన్నా వచ్చాయి సృష్టిలో ఉన్నవన్నీ మనిషికన్నా ముందొచ్చిన ముందొచ్చినవన్నీ చివరన వచ్చిన మనిషి కొరకే వచ్చాయి ఎంత విచిత్రం చూడండి సృష్టిలో ఉన్నవన్నీ మనిషికన్నా ముందుగా వచ్చాయి ముందు వచ్చాయి కనుక మనకన్నా గొప్పవి కావవి సృష్టిలో ఏది కూడా చివరలో వచ్చిన మన కోసమే వచ్చాయి అంటే మనమే గొప్పోళ్ళం అప్పుడప్పుడు చూడండి ముఖ్యమంత్రి గారి సభ కానివ్వండి ప్రధానమంత్రి గారి మీటింగ్ కానివ్వండి అన్నప్పుడు ముందే ప్రజలందరూ వస్తారు తర్వాత ఎవరు వస్తారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు తర్వాత వస్తారు ముందే వచ్చి ఆయనకు కుర్చేసుకొని కూర్చోరు కదా ముఖ్యమంత్రి కానీ ప్రధాని కానీ ఎవరు వస్తారు సామాన్యులు వస్తారు సామాన్య ప్రజలందరూ ముందుగా వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు అందరూ వచ్చిన తర్వాత వస్తాడు ప్రజలందరూ వచ్చిన తర్వాత అప్పుడు ప్రధాని గారు వస్తారు అంటే ముఖ్యమైన వ్యక్తి ఎప్పుడు వస్తాడు చివరిలో వస్తాడు ఇప్పుడు ఈ సభకు మీరు కూడా ముఖ్యమైన వాళ్ళే వేటికంటే ముఖ్యమైన వాళ్ళు చెప్పమంటారా ఈ మైదానంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మీరే ముఖ్యమైన వాళ్ళు అందుకే మీరు రాకముందే కుర్చీలు వేసి పెట్టారు మీకోసమే మరి ఎందుకు మీరు విఐపిస్ కదండి మీరు ముఖ్యమైన వాళ్ళు కదా అందుకే మరలా మీరు వచ్చి ఎక్కడ కింద ఎక్కడ కూర్చుంటారు లేదు మీకోసం కుర్చీలు సార్ ముఖ్యమైన వాళ్ళు మీరు అందుకే మీరు వచ్చేస మీరు వచ్చేటప్పటిక లైట్లన్నీ వెలిగించేశారు మీరు వచ్చిన తర్వాత లైట్ల మీరు రాకముందే లైట్లు వెలిగించారా మీరు రాక లైట్లు వెలిగించారు మీరు రాకమునిపే కుర్చీలు వేశారు మీరు రాకమునిపే సౌండ్ పెట్టారు మీరు రాకమునిపే వేదిక మీరు రాకమునిపే చూసారా ప్రొజెక్టర్ పాటలు తెర కెమెరా అన్నీ మీరు వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టేశారు ఆ తర్వాత ఏవండి వండుకొని చక్కగా తినేసి ఏమంటే తాపిగా వచ్చాం ఎందుకంటే మనం వెళితేనే కదా మీటింగ్ స్టార్ట్ అయ్యేది ఏమంటే మీ ధైర్యం చూడండి ఎలా ఉందో అంతే కదా మీరు లేకపోతే మీటింగే ఎవరు చెప్పుకుంటే చెప్పండి లైట్లకు కుర్చీలకు చెప్పుకోవాలి మేము అందుకే మీకున్న ధైర్యం ఏంటంటే మీ వెళితేనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది నిజమే మీరు చాలా గొప్పవాళ్ళు అందుకే మీ అందరి కోసం ఎదురు చూసాం అంటే ఆఖరిగా వచ్చారు అంటే చాలా గొప్పవాళ్ళు అనమాట అవును ఆదాము కంటే ముందే ఆకాశం ఆదాము కంటే ముందు వెలుగు చీకటి ఆదాము కంటే ముందు భూమి ఆదాము కంటే ముందు వృక్షాలు ఆదాము కంటే ముందు జ్యోతులు ఆదాము కంటే ముందు జంతువులు ఆదాము కంటే ముందు పక్షులు ఆఖరణ ఎవరు వచ్చారు ఆదాము వచ్చాడు అంటే ఇప్పుడు ముందుగా వచ్చాయి కనుక ఇవన్నీ గొప్పవనుకుంటే ఎలా అవుతుంది అంతే కదండి ముందుగా వచ్చాయి దేవుడు ముందుగా చేశాడు ముందుగా చేశాడంటే మన కోసం ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని తెలియగానే ఏం చేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత బియ్యం గడగం వాళ్ళు వచ్చిన తర్వాత కూరగాయలు మార్కెట్కి వెళ్ళాం వాళ్ళు వచ్చేటప్పటికే అన్నీ తెచ్చి ఆ జాగ్రత్తగా వండి వాళ్ళు రాగానే ఎవరిని కూర్చోండి అని చెప్పి భోజనం రెడీ పెట్టేస్తాం అంటే వచ్చే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి కనుక ముఖ్యమైన వ్యక్తి వచ్చేటప్పటికీ అన్ని సిద్ధం చేసి పెట్టాలి ఇది మీకు అర్థమైతే మనిషి కన్నా ముందు సృష్టి ఏర్పడినప్పటికీ కన్నా సృష్టి గొప్పది కాదు అంటే మీకు ఏమర్థం కావాలి మీకన్నా సూర్యుడు గొప్పవాడు కాదు మీకన్నా చంద్రుడు గొప్పడు కాదు మీకన్నా నక్షత్రాలు గొప్పవి కాదు మీకన్నా భూమి గొప్పది కాదు మీకన్నా పక్షులు మీకన్నా జంతువులు ఏవి గొప్పవి కావు ఎవరండి గొప్ప అంటే నువ్వే లేదా మనమే ఇప్పుడు మీరు గొప్పనా మీరు కూర్చున్న కుర్చీ గొప్పనా అంటే మీరు ఏమంటారు చెప్పండి మీరు గొప్ప వల్ల మీరు కూర్చున్న కుర్చీ గొప్పదా రాగానే కుర్చీకి దండం పెట్టి కూర్చున్నారంటే మేము ఏమనుకుంటాం చెప్పండి మిమ్మల్ని చూడగానే దండం పెట్టే కూర్చోవడం ఎందుకు తల మీద పెట్టుకో నువ్వు కింద కూర్చోవు అదే నీకంటే అదే గొప్పది కదా మరి నువ్వు భూమిని ముద్దు పెట్టుకుంటున్నావు అంటే అంటే నీ దృష్టిలో ఏది గొప్పది అనమాట ఇప్పుడు నేలే గొప్పది ఏవండి నక్షత్రాలకు చూసి ఏవో ఉందనుకో ఏముంది అక్కడ ఏం లేదు వాటికంటే నువ్వే గొప్పవాడివి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదండి సృష్టిలో అన్నీ మనకంటే గొప్పవనుకున్నావు అందుకే ఇవన్నీ గొప్పవనుకొని వీటన్నిటిని సాధించటానికి వీటిని సొంతం చేసుకోవటానికి ఎంతోమంది తమ జీవితాలను అర్థాంతరంగా చావు పేరుతో అంత ముందుంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి సృష్టిలో ప్రకృతిలో ఈ సమాజంలో ప్రేమ దేవుని పిల్లలారా మనం చాలా గొప్పవాళ్ళం దేవుడు అన్ని ముందుగా చేశాడు తర్వాత మనిషిని చేశాడు మనిషి ఆఖరిగా వచ్చాడు కదా అని ఆ మనిషి తక్కువ అనుకుంటేలా కాదండి మనిషి చాలా గొప్పవాడు ఎందుకు గొప్పవాడు మనిషి అంటే దేవుడు ముందు చేసినవన్నీ మనిషి కొరకు చేశాడు గనుక దేవుణ్ణి అడుగుదాం దేవా ఎందుకు ఇవన్నీ చేశావంటే ఆయన అంటాడు ఇవన్నీ మీకోసమే అంటున్నాడు ఏంటి సూర్యుడు మాకోసం చేసావా అవును ఏంటి గాలిని మా కోసమే చేసావా అవును నీటి నీళ్లను మాకోసమే చేసావా అవును పువ్వులు మాకోసమేనా పండ్లు మాకోసమా కాయలు పక్షులు జంతువులు ఇవన్నీ ఎవరి కొరకు చేసావు దేవా అంటే అన్నీ మీ కొరకే చేశాను అంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదాని వెనక ఎవరు కారణం అంటే నువ్వే నువ్వు రాబోతున్నావని నేను రాబోతున్నానని మనుషులంతా ఈ భూమి మీ రాబోతున్నారని ఆలోచించిన దేవుడు మనుషులందరి కొరకు అవసరమైన వాటన్నిటినీ ఆయన కలిగించటం ప్రారంభించాడు ఆయన చేయటం ప్రారంభించాడు ఒకవేళ మనమే లేకపోతే మనమే రాకపోతే సృష్టి లేదండి మనం ఉన్నాము గనుక మనం రాబోతున్నాం కనుక మన కొరకు అవసరమైన వాటన్నిటిని దేవుడు ముందుగా చేసి పెట్టాడు ఒక తల్లి తను గర్భవతి నైనది మొదలుకొని ఏమంటే రాబోయే బిడ్డ కోసం పుట్టబోయే బిడ్డ కొరకని చెప్పి తల్లి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది పుట్టే బిడ్డకు అవసరమైనవన్నీ ముందు నుంచే సిద్ధం చేసి పెట్టుకోవటం ప్రారంభిస్తుంది ఏమంటే ఎప్పుడు గర్భంలో పడినప్పటి నుంచి గర్భ గర్భవతిని అయ్యాను మరి కొద్ది రోజుల్లో నేను ఆ బిడ్డనుకు తల్లిని కాబోతున్నాను అనుకున్న తల్లి పుట్టే బిడ్డ కోసం ఏమండి బట్టలు చిన్న చిన్న బట్టలు ఎక్కడికి వెళ్ళినా ఏమండి అదైతే బాగుంటుంది ఇంకా బిడ్డను కనలేదు కానీ కనబోయే బిడ్డ కోసం బట్టలు ముందుగా తెచ్చిపెట్టుకుంటుంది బొమ్మలు ముందుగా తెచ్చిపెడుతుంది ఉయ్యలను ముందుగా సిద్ధం చేసుకుంటున్నారు ఇది ఒక తల్లి ప్రేమ ఒక తండ్రి ప్రేమగా మనం మాట్లాడుకుంటే ఇంకా కన్నింద ఇంకా కనలేదు అంటే బిడ్డను కనకముందే బిడ్డకు అవసరమైన వాటన్నిటినీ కూడా కలి తెచ్చుకోవటం ముందుగా సిద్ధం చేసుకోవటం ఒక తల్లి తండ్రి ప్రేమ బాధ్యతని మనం అనుకుంటే దేవుడు కూడా అదే ప్రేమను చూపించాడు మనుషులందరిపై అదే ప్రేమను చూపించాడు దేవుడు ఎలా మనుషులంతా ఇంకా పుట్టలేదు ఆదామును దేవుడు కనలేదు ఆదామును కనక మునుపే ఆదాముకు అవసరమైన వాటన్నిటిని దేవుడు ముందుగానే కలిగించాడు ఏమండి ఆదాముకు ఒక్కడి కోసం చేసిందేనా కాదు ఆదాముతో పాటు ఆదాము గర్భం నుండి రాబోతున్న కోటాను కోట్ల మనుషులందరి కొరకు దేవుడు ఈ సృష్టిని చేసి పెట్టాడు అందుకే ప్రేమ దేవుని పిల్లలారా సృష్టిలో ఉన్నవన్నీ ఎవరి కొరకు అన్నప్పుడు మనిషి కోసమే దేవుడు వీటన్నిటిని చేశాడు బాగుంది అన్నీ మన కోసమే ఉన్నాయి అయితే మరి మనం ఎవరు కొరకు మనం ఎవరు కొరకున్నాం ఏమండి గాలిని తీసుకునేది మనమే నీటిని రాగేది మనమే పువ్వు ఏమండి దానిని అనుభవించేది మనమే ఒక పండు సమస్తం ఒక పక్షి అది పుట్టినా బ్రతికినా చనిపోయినా మన కోసమే ఒక జంతువు అది పుడుతుంది బ్రతుకుతుంది ఎవరికోసం కోసం చచ్చిపోతుందంటే మనకు ఆకలిగా మారి మన ఆకలి తీర్చడానికే అది చనిపోతుంది అంటే ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి పక్షి ప్రతి పువ్వు ప్రతి కాయ ఎవరి కొరకు బలైపోతుంది అన్నప్పుడు మనిషి ఆకలిని తీర్చడం కొరకే అవన్నీ కూడా బలైపోతున్నాయి అన్నీ మనిషి కొరకు బలవుతున్నప్పుడు అన్ని మనిషి కోరికను తీర్చడం తీరుస్తున్నప్పుడు అన్ని మనిషి ఆకలిని తీరుస్తున్నప్పుడు అన్ని మనిషి కొరకు ఉపయోగపడుతున్నప్పుడు మనిషి నువ్వెవరు కొరకు అన్ని నీ కోసమే మరి నువ్వెవరు కొరకు అన్ని పుట్ అన్ని పుట్టుక వెనకాల అన్నింటి జన్మ వెనకాల లేదా అన్నిటినీ దేవుడు సృష్టించడం వెనకాల నువ్వే కారణమైతే మరి నీ జన్మ వెనకాల ఉన్న కారణం ఏంటి ఇది ఆలోచించలేదండి మనిషి కళ్ళ ముందు ఉన్న వాటిని ఎలా తను అనుభవించాలి కళ్ళ ముందు ఉన్నవి నాకు ఎలా ఉపయోగపడతాయి దాన్ని ఎలా నేను వాడుకోవాలి అన్న ఆలోచన తప్ప మనిషికి అసలు నేనేంటి నాకు ఈ జన్మేంటి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలే ఈరోజు ఈ సమాజంలో మనకు కనిపించటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి మన జన్మలోనికి మనం వెళదాం ఒక్కసారి మన జన్మను గురించి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఒకప్పుడు మనం లేవు కదా తల్లి గర్భంలోకి వచ్చాం ఎప్పుడు వచ్చాం అది తల్లికి కూడా తెలియదు నెల తర్వాత కానీ తల్లికి తెలియదు నెల తర్వాత కానీ తల్లికి తెలుస్తుంది వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్తాడు తండ్రికి చెప్తుంది తల్లి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి టెస్టులు చేయాలి ఆ తర్వాత తొమ్మిది నెలలు మన కొరకు ఎదురు చూస్తారు తల్లిదండ్రులు ఆ తర్వాత కానీ మనం భూమి మీద అడుగు పెట్టాం అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో ఏం జరిగింది ఏం జరుగుతుంది అంటే ఇది తల్లికి తెలియదు తండ్రికి తెలియదు వాళ్ళకి తెలిసింది ఒకటే మరికొన్ని రోజులలో మరికొన్ని దినాలలో మీ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామన్న సంగతి మాత్రం తెలుసు కానీ రాబోయే ఆ బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అన్న సంగతి కూడా తెలియదు అండి ఎవరికి తెలుసు కదండి మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి తెలుసు అంటారా మనమే ఉన్నామని తెలియదు అలాంటి తండ్రికి తెలుసా తండ్రికి అసలు తెలియదు అందుకే చూడండి ఏ తల్లి అంటే నవమాసాలు నిండిన తర్వాత ఇక హాస్పిటల్కు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా టెస్ట్లన్నీ అయిపోయి ఇక ఆపరేషన్ కొరకు ఆపరేషన్ థియేటర్లకు వెళుతున్నప్పుడు చూడండి అమ్మ మొహంలో కంగారు కనిపించతే కానీ నాన్న మొహంలో కంగారు ఎక్కువగా ఉంటుంది ఇంతకీ నాన్న మొహంలో ఎందుకు కంగారు ఆపరేషన్ అమ్మకు కదా నాన్నకు కాదు కదా ఆమె బాగానే ఉంది కదా మరి వెనకేంటి అటు ఇటు తిరుగుతుంటాడు చెమటలు బాగా చెమటలు వచ్చేస్తుంటాయి ఏమండి ఏం మాట్లాడు చాలా టెన్షన్గా ఉంటుంటాడు ఎందుకు అంటే లోపలకి వెళ్ళింది బయటకు ఏ వార్త వస్తుందో అంటే లోపలికి వెళ్ళింది నా భార్య లోపల నుంచి ఏ వార్త నేను వినవలసి వస్తుందో ఏ వార్త ఉంటుందండి లోపల నుంచి వస్తావు ఏమండి రెండే రెండు వార్తలు వస్తాయి ఒకటి ఆడపిల్ల లేదు అంటే మగపిల్ల ఈ రెండు కాక ఇంకేమైనా వార్తలు వస్తాయా లోపల నుంచి ఏవి రావు మరి ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత కంగారు పడుతుంటాడు ఆయన ఏమో ఆడపిల్లని వస్తుంది పొరపాటున పొరపాటు ఏమి కామన్ అది అంటే ఆడపిల్ల అయితే వద్దా చాలామంది చూడండి మగబిడ్డనగానేనండి మీసం తిప్పుతాడండి పైకి లేస్తుంది మీసం ఆడపిల్లనగానే మీసం దించుకుంటాడు ఎందుకో అంటే ఎందుకు అంటే ఏదో ఏం నేర్పించేసిందండి ముందున్న తరాలలో ముందున్న మనుషులు ఈ సమాజంలో ఏమండీ ఏదో మగబిడ్డ అంటే ప్లస్ అని ఆడపిల్ల అంటే ఏదో మైనస్ అని ఏమండి చాలామంది ఇలా కూడా మాట్లాడుతుంటారు లెక్కల్లో లెక్కల భాషల్లో మాట్లాడుతుంటారు మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక ప్లస్ ఒక మైనస్ అండి అంటుంటారు ఇంత ప్లస్ అంటే ఏంటంటే మగపిల్లగాడట ఏమండి ఆడపిల్లలు అంటే మైనస్ అట ఎవరు నేర్పించారు ఇలా ఈ భాష ఈ గుర్తులు తప్పండి గర్భఫలం దేవుడిచ్చు బహుమానము అన్నాడు ఏంటి నేనా ఏంటి గర్భఫలము అన్నాడు అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా దేవుడు నీకు ఇచ్చే బహుమానమయ్యా నీకు భారీగా ఒక స్త్రీ కావాలి ఒక తల్లిగా స్త్రీ కావాలి ఒక చెల్లిగా స్త్రీ కావాలి కానీ నీ గర్భాన్న కూతురు పుడితే మాత్రం వద్దా ఇదెక్కడ న్యాయం అండి ఎక్కడ నీతి ఇది ఎక్కడ ధర్మం చాలామంది పుట్టగానే ఆడపిల్లని తెలిసి ఏమండి చంపేసే వాళ్ళు ఉన్నారు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళి ఎక్కడో చెత్తకొప్పలో పడేసే వాళ్ళు కూడా లేకపోలేదండి సమాజంలో చాలా దారుణం మన దేశంలో మరీ ఎక్కువ ఇలాంటి కేసులు తప్పు ప్రేమన దేవుని పిల్లలారా మనం తల్లి గర్భంలో ఉన్నాం తల్లి గర్భంలో ఉన్న ఆ దినాలలో ఏమంటే మన అసలు ఎలా పెరిగాం ఒక విషయం తెలుసా తల్లి గర్భంలో మన ప్రారంభం తల్లి గర్భంలో మన ప్రారంభం తొమ్మిది నెలలకు మునుపు తొమ్మిది నెలల తర్వాత కాదు తొమ్మిది నెలలకు మునుపు మన ప్రారంభ స్టేజీ మన ప్రారంభ స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి ఎలా ఉంటారని మీరు ఈసారి డాక్టర్ గారిని అడిగినా లేకపోతే మీరు నెట్లో చూసినా కానీ ఎలా ఉంటామో తెలుసా మన ప్రారంభంలో ఒక చిన్ని నీటి పురుగులాగా ప్రారంభం అవుతామండి మనం ఇక ప్రారంభ దశనేమంటారంటే పిండము అని అంటారు ప్రారంభ దశ బైబిల్ చెప్పిందే పిండము అంటే అది ఎంత ఉంటుంది అని మీరు అంటారా ఏమంటే ఈరోజు ఆ అడుగుల ఆకారం అంటున్నావు అరవై కేజీల బరువు అంటున్నాం మనం ఈరోజు ఆరు అడుగుల ఎత్తుతో అరవై కేజీల బరువుతో ఉంటున్న మనిషి అసలు ఒక్కసారి ప్రారంభాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ సైజు ఎంతో చెప్పమంటారా పిండం అయితే ఆ పిండం యొక్క పరిమాణం గుండు పిండు పైనున్నంత మొన ఒక గుండు పిండు ఆ గుండు పిండుపై మొన ఎంత పరిమాణంలో ఉందో ఒకప్పుడు మన ఆకారం మన పరిమాణము కూడా అంతే ఏమంటే అంత చిండి కనవుగా ప్రారంభమైనటువంటి మనం తొమ్మిది నెలలకు వచ్చేటప్పటికి రెండు రెండున్నర మూడు మూడున్నర కేజీల వరకు మారిపోయాం ఈరోజు డెబ్బై ఎనభై వరకు వెళ్ళిపోతున్నాం కానీ ప్రారంభం చూడండి ఒక నీటి బిందువు లేదా ఒక గుండు పిన్నే చాలా చిన్నది దానిపైన మొన్న చాలా చాలా చిన్నది అలా ఆకారం ఆరంభమైంది అలా ప్రారంభమైనటువంటి మానవ స్థితి దశ ఎలా మార్పులు చెందింది తల్లికి ఏమైనా తెలుసా తల్లికి తెలియదు తండ్రికి అస్సలు ఏమీ తెలియదు అదేంటండి మేము నెలల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేస్తున్నాడు మందులిస్తున్నాడు ఆయన ఇచ్చిన మందులు ఎవరికి లోనన్న బిడ్డ కోసం కాదు బిడ్డను మోసే తల్లిగా నీ కోసం ఇచ్చాడు అమ్మ నీకు రక్తం తక్కువ ఉందమ్మా నీకు బలం సరిగా లేదమ్మా ఇవ ఈ టానిక్ తాగు ఒక తల్లిగా నీకు ఇచ్చింది లోనున్న బిడ్డ కోసం కాదు ఏ డాక్టర్ అయినా ఎప్పుడైనా అమ్మ లోపల బిడ్డ ఎదుగుతుంది కదా పిండం ఎదుగుతుంది కదా ఇదిగో రెండు కాళ్ళు కావాలి కదా బిడ్డకు రెండు కాళ్ళకు ఈ ట్యాబ్లెట్ వేసుకో రెండు కండ్లకు ఈ ట్యాబ్లెట్ వేసుకో రెండు చేతులకు ఈ ట్యాబ్లెట్ వేసుకో జుట్టు రావాలా వద్దా అబ్బు అది కావాలండి మా ఆయనకు అసలే పట్టతలా వాడికి ఎక్కడ వచ్చేస్తుందో కనుక ఈ జుట్టుకి ఈ మందు అని ఏ తల్లికైనా కానీ డాక్టర్ మందులు రాసి ఇచ్చాడ ఎవడు అలా రాస్తారండి రాయరండి మరి ఎందుకు రాయరు వాళ్ళు అవి వస్తాయి అవి వస్తాయి అవి ఎలా వస్తాయి ఎందుకు వస్తున్నాయి అది దేవుని కార్యక్రమం అది మనిషి అనుకుంటేనో మనిషి చేతులతోనో మనిషి కష్టంతోనో వచ్చేది కాదు అంటే ఈ ఆకారం అన్నది ఈ శరీరం అన్నది ఇది మన కష్టం కాదు మన తల్లిదండ్రుల కష్టం అస్సలు కాదు ఏదో చాలా మంది పుట్టగానే పుట్టిన బిడ్డను చూసేసి ఆ తల్లిని చూసి ఏమండి అంత వాళ్ళ అమ్మేనండి లేదంటే వాళ్ళ నాన్నేనండి అనగానే వాళ్ళ నానే కష్టపడి ఏంటి లేదంటే అమ్మ ఏమైనా చేసిందా అమ్మ చేయలేదు నాన్న చేయలేదు అమ్మను నాన్నను నిన్ను అందరిని చేసిన దేవుడు చేశాడు ఆ మాట బైబిల్లో ఉన్న మాటే ఒక్కసారి నూట ముప్పై తొమ్మిదో కీర్తన వచనాన్ని చదువుకుంటే ప్రియులరా నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడవచనంలో నా అంతరింద్రియములను నీవే కొలుగ చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడండి తన ఆకారాన్ని చూసుకొని దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఒకప్పుడు నేను నా తల్లి గర్భంలో ఉన్నాను నేను నా తల్లి గర్భంలో ఉన్న కాలములో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది నువ్వే అతన్నే కాదు నన్ను నిర్మించినవాడు దేవుడే నిన్ను నిర్మించినవాడు దేవుడే ప్రపంచంలో ప్రతి తల్లి గర్భం నుంచి భూమిదికి వస్తున్న ప్రతి మనిషిని నిర్మించింది దేవుడే కానీ ఆ దేవుడి గురించి చెప్తా ఉంటే వస్తారా రారు ఏమండి ఆ దేవుడు గురించి వినండి మేము వినం ఏ దేవుడు ఏ దేవుడు కష్టపడితే నీకు ఈ జన్మ వచ్చిందో ఏ దేవుడు కష్టపడితే నీకు ఈ ఆకారం వచ్చిందో ఏ దేవుడు కష్టపడితే నీకు ఈ అవయవాలు వచ్చాయో ఆ దేవుని మాటలు వినటానికి ఏంటండి మనిషికి ఇష్టం ఇష్టం లేదండి ఆ దేవుడి మాటలకు వినటానికి మనిషికి చెవులు ఆ మనిషి దేవుని మాటలు వినటానికి మనిషికి మనసుకు రావటం లేదు లోకం మీద తిరుగుతున్నాడు లోకం మీద బ్రతుకుతున్నాడు ఏమంటే టీవీలకు సెల్ఫోన్లకు నెట్కు ఈరోజు మనిషి అంకితం అయిపోయాడు జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం మాత్రం మనిషి రావటం లేదు చూడండి ఏం చేస్తుంటారండి ఈ సమయంలో మీరు చెప్పండి ఏం చేస్తుంటారు అందరూ ఏమైనా భక్తి పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ ఏమైనా ఉంటున్నారనుకుంటున్నారా ఇళ్ళల్లో కాదు టీవీ ముందు కూర్చొని ఆ టీవీకి దండం పెట్టుకుంటూ ఉన్నారు అందులో వచ్చే సీరియల్ చూసుకుంటూ అంతకుమించి ఏం చేస్తుంటారు చెప్పండి సమయంలో ఏం పెట్టారు అమ్మ వాళ్ళు నీకు ఆ టీ ఆ సీరియల్లో నటించే వాళ్ళు నీకు ఏమైనా ఇచ్చారా వాళ్ళు నీకోసం ఏమైనా కష్టపడ్డా ఏం చేశారు ఇంకో విషయం చెప్పమంటారా వాళ్ళు నీ కోసం చేసింది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళు నువ్వు బ్రతకటం లేదు నీ వల్లే వాళ్ళు బ్రతుకుతున్నారు ఆ సంగతి మీకు తెలుసా మీరు నెల్లెలా ఉరకని చూపిస్తున్నారంటే ఆ సీరియల్ నెల్లెలా డిషోడ్కి బిల్లు కట్టద్దండి మీరు కడుతున్నారు మీ వల్లనే వాళ్ళు బ్రతుకుతున్నారు మీరేంటండి లోపల వాళ్ళు ఏడుతుంటారండి ఓ వీళ్ళు ఏమండి వీళ్ళ కంట్లో నుంచి పోయి పొరులు పోతుంటాయండి అండి నీళ్లు అలా వచ్చేస్తుంటే ఉప్పుకొచ్చేస్తుంటాయి నీళ్ళు చాలామంది చూడండి టీవీ ముందు కూర్చున్నప్పుడు సీరియల్లలో పాప ఆవిడ కష్టం వస్తే ఈవిడకు ఫీల్ అయిపోతుంటుంది ఆవిడ ఏడుతుంటే ఈ చేస్తుంటుంది ఏమంటే వాళ్ళదంతా డూపు నీదంతా రియలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళ ఏడుపు నిజం అనుకుంటున్నారేంటి కాదు వాళ్ళకి ఏడుపు రాకపోతే కంట్లో గ్లిజరిన్ పెట్టుకుని తెచ్చుకుంటున్న ఏడుపు అది అది తెచ్చుకున్న ఏడుపు వచ్చిన ఏడుపు కాదది కానీ నువ్వేం చేస్తుంటావు నువ్వు నిజంగానే చేస్తుంటావు నువ్వు ఏంటండి వాళ్ళు ఏడుస్తే ఏడుస్తుంటారు వాళ్ళు కోపడితే మీ కోపం వచ్చేస్తుంది వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతున్నారు కానీ అందులో ఉన్న వారికైనా చూసే నీకైనా అసలు ఈరోజు రోజు నువ్వనేవాడు ఒకడు ఉన్నావు అంటే అసలు నీకంటూ ఒక జన్మ ఉందంటే నీకంటూ ఒక బ్రతుకు ఉందంటే ఎవరు కారణం దేవుడు కాదు ఆ దేవుడు కొరకు రావా దేవుడు కొరకు వినవా దేవుడు మాటలు పట్టవా ఏమంటున్నాడండి భక్తుడు ఏం చదువుకుంటున్నారు చూడండి బైబిల్లో నా అంతరింద్రియములను నీవే కలుగ చేసి నా తల్లి గర్భ మందు ఒకప్పుడు నేను నా తల్లి గర్భంలో ఉన్నానే నా తల్లి గర్భ మందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవుడు నిర్మించాడా దేవుడు నిర్మించాడా ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించాడ ఈ దేహాన్ని అవును దేవుడు నిర్మించిన దేహం గనక దేవుడు నిర్మించిన ఈ ఆకారము గనుక ప్రపంచంలో ఇంక ఎవరు ఈ ఆకారములోని ఏ చిన్ని అవయవాన్ని కూడా చేయలేరు చేయగలరా మనిషి దేహములో ఏ అవయవాన్నైనా ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది కదా మనిషి అంతరిక్షంలోనికి ఎన్నో ఉపగ్రహాలను పంపుతున్నాడు సముద్ర లోతుల్లోనికి వెళ్ళిపోతున్నాడు భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాడు మనిషిని పోలిన మనిషిని ఈరోజు రోబోలను తయారు చేస్తున్నాడు ఎంతో సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన మనిషి ఈరోజు మనిషి దేహంలోని ఏ ఒక్క అవయవాన్నైనా మనిషి చేయగలడంటారా చెప్పండి ఏం చేయగలడండి మనిషి దేహంలో ఏది చేయలేడు కిడ్నీ పోతే మరొక వ్యక్తి కిడ్నీ తీసి నీకు పెట్టాలి తప్ప కిడ్నీలు ఎవ్వరు చేయరు కిడ్నీలు ఎక్కడ అమ్మరు గుండెపోతే మరొక వ్యక్తి గుడ్డ తీయాలి నీకు పెట్టాలి ఏ అవయవాన్నైనా రక్తం నీకు రక్తం పోయిందా మరొక వ్యక్తి నీకు రక్తాన్ని ఇవ్వాలి అంతేగాని రక్తాన్ని ఎవరు తయారు చేయలేరు ఏవండి ఎన్నో తయారు చేస్తున్నారు కదా మనిషి నీళ్ళతో రక్తం ఎందుకు తయారు చేయలేడు చేయలేడు అది దేవుడి కార్యక్రమం అది దేవుడు చేసే కార్యక్రమం దేవుడు చేసేది మనిషి చెయ్యలేడు చెయ్యకూడదు ఒకవేళ నువ్వు చేసినా నువ్వు ఫెయిల్ అయిపోతావు రక్తాన్ని చేయమనండి చేయలేడు కన్నుడు చేయమనండి కండ్లు కండ్లు నేత్రాలు చేయగలడా నేత్రదానం అంటారు ఏ ఎందుకు దానం చేయాలి నేత్ర దానం చేయండి అంటున్నారు రక్తదానం చేయండి అంటున్నారు కిడ్నీలు దానం చేయండి అంటున్నారు ఎందుకు ఎందుకు వీటిని దానం చేయమంటున్నారు ఇవి ఎక్కడా దొరకవు గనుక మరొక వ్యక్తి యొక్క శరీరంలో నుంచి తీసి పెట్టాలి కాబట్టి ఇది ఎవరిది దేవుడిదండి ఇది దేవుడు చేసినదండి ఆకారం అదేనండి భక్తుడు మాట్లాడుతున్నాడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవుడు నిర్మించిన ఆకారం ఇది దేవునిది దేహం దేవునిది శరీరం దేవుడు నీకు ఇచ్చాడు తొమ్మిది నెలల కష్టం దేవుడిది నువ్వు కట్టుకుంటావు నీ ఇంటిని నెల పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు లేదా సంవత్సరాలే పట్టచ్చు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నువ్వు కట్టుకున్న ఇల్లు అది పడిపోతే మరలా లేపుతావు నువ్వు ప్రారంభం నుంచి నువ్వు లేపుకోవచ్చు మరలా కట్టుకోవచ్చు తాజ్మహల్ ఈరోజు మనకు ఒక వింతగా కనబడుతుందండి ప్రపంచంలో ఎన్నో వింతలు ఏడు వింతలు అంటున్నావు ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన వింత మన దేశంలో ఉంది అది ఉత్తర భారతదేశంలో ఉంది ఆగ్రాలో తాజ్మహల్ చచ్చిపోతూ చచ్చిపోతూ షాజహాన్ తన భారీ పేరు మీద కట్టించి చచ్చి వెళ్ళిపోయాడు అదొక వింత ఈరోజు తాజ్మహల్ పడిపోతే మరో తాజ్మహల్ లాంటి నిర్మాణాన్ని చేయవచ్చేమో కానీ నీ దేహంలో ఒక అవయవం పోతే అలాంటి అవయవాన్ని చేయమనని చూద్దాం నువ్వే పోతే నీకు లాంటి మనిషిని మరొక మనిషిని చేసి చూపించబడి శాస్త్ర ప్రపంచాన్ని లేదు నువ్వు కట్టిన ఇల్లు నువ్వు కట్టిన కట్టడం అది ఎంత గొప్పదైనా పడిపోతే మరలా లేపవచ్చు కానీ నువ్వు పడిపోతే తిరిగి ఎవ్వరు లేపలేరు అటువంటప్పుడు నువ్వు కట్టుకున్న కట్టడము గొప్పదా నువ్వు గొప్పవాడివా అన్నప్పుడు నువ్వే గొప్ప నీ దేహము గొప్పది చాలామంది మనుషులకు దేహం విలువ తెలియటం లేదండి అవయవాల విలువ తెలియదు చాలామందికి వీటి విలువ తెలియక వీటిని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసుకుంటున్నారు టీవీలు సెల్ఫోన్లు చూసి 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 ఈరోజు పిల్లవాళ్ళకు కూడా కంటి చూపిపోతుందండి పిల్లలకు కూడా కళ్ళద్దాలు ఎందుకు పిల్లలకు కళ్ళద్దాలు ఒకప్పుడు ముసలి వాళ్లకు మాత్రమే కళ్ళద్దాలు కనిపించేవి ఈరోజు కళ్ళద్దాలకు తేడా లేదు వయసుతో పిల్లల మొదకు అందరూ ఏవండి టీవీ అన్న కాస్త దూరం నుంచి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు సెల్ఫోన్ వచ్చింది ఇంకేం కళ్ళకు దగ్గర కంటి చూపు పోగొట్టుకుంటున్నారు ఇవి కండ్లు మీవి కావు దేవుడు మీకు ఇచ్చినవి దేవుడు మీకు ఇచ్చినవి దేవుడు మీకు ఇచ్చిన అవయవాలు ఈ క నేత్రాలైతే వీటిని నువ్వు ఎందుకు వాడుతున్నావు ఎలా పోగొట్టుకుంటున్నావయ్యా ఎందులో పోగొట్టుకుంటున్నావు చేతులు కాళ్ళు చెవులు నీ మెదడు దేవుడిచ్చాడు దేవుడిచ్చినవి ఇవన్నీ దేవుడిచ్చినవి గనుక ఈ ప్రపంచంలోకి ఎవ్వరు చెయ్యలేరు ఎవ్వరు ఇవ్వలేరు అదే అంటున్నాడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే డెబ్బై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథం డెబ్భై ఒకటవ అధ్యాయం కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలండి కీర్తన గ్రంథం డెబ్బై ఒకటి ఆరు ఏడు వచ్చినాలలో నేను గర్భవాసినైనది మొదలుకొని అంటే నేను గర్భములో పడినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవంటే నువ్వేనయ్యా నా సంరక్షణ బాధ్యతలు నువ్వు తీసుకున్నావు నువ్వేనయ్యా నన్ను ఆ రోజు కాపాడావు తల్లి గర్భములో ఉన్నప్పుడు నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప నన్ను పుట్టించిన వాడవు నీవే ఎంత బాగుందండి తల్లి గర్భమందు నన్ను ఉద్భవింప చేసిన వాడవు నువ్వే నువ్వే నన్ను పుట్టించావు నీవే నా జన్మకు కారణం నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను చూసారా నేను అనేకులకు ఒక వింత నిజంగానండి మనం వింత అంటే మనమే వింతండి మనం చేసుకునే వింతలని మనం అనుకుంటున్నావు కానీ నీకు తెలియని నిజమేంటి చెప్పమంటావు అసలు నువ్వే వింతా నువ్వే ఒక వండర్ ఏమంటే ఒక విషయం మీరు ఆలోచించండి నిజంగా మనం వింత ఏమండి నిజంగా మానవ దేహం మానవ ఆకారం నిజంగా వింత అని ఒకవేళ మనం ఆలోచిస్తే ఒక చిన్ని ఎగ్జాంపుల్ చిన్ని ఉదాహరణ చెప్తాను ఏమండి ఈరోజు మనం ఒకసారి మన ఆకారాలను మనం చూసుకుంటే మనందరికీ తలలు అందరికీ ఒకే చోట ఉన్నాయి చెవులు అందరికీ ఒకే చోట ఉన్నాయి అందరికీ కళ్ళు ఒకే చోటు ఉన్నాయి అందరికీ ముక్కు నోరు ఏవండి చేతులు కాళ్ళు అందరికీ సేమ్ అందరికీ ఒకే చోటు ఉన్నాయి విచిత్రం ఏంటంటే అందరికీ ఒకే చోట ఉన్నాయి కానీ అందరూ ఒక్కటిగా లేరు ఏంటండి అందరు ఎందుకు ఒక్కటిగా లేరు కొన్ని ఆ గవర్నమెంట్ కట్టించే ఇల్డ్లు చూడండి సేమ్ అండి లేవండి వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఉందో వాళ్ళ ఇంట్లో అక్కడే ఉంటుంది ఇంట్లో హాల్ ఉంటే వాళ్ళ ఇంట్లో హాల్ ఉంటుంది అందుకే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం చే నెంబర్లు ఎత్తుంటారు వాటికి లేదంటే ఇంటి ముందు పేర్లు రాసుకుంటారు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం అంటే ఇంటిని పోలిన ఇల్లు ఉంటుంది ఇంటిని పోలిన ఇల్లు ఉంటుంది కానీ మనిషిని పోలిన మనిషి ఉంటాడా ఎంత కవలనైనా కానివ్వండి ఎక్కడో ఒక చోట చిన్ని తేడా ఉంటుంది అది తల్లికి తండ్రికి వాళ్ళకే తెలుసు మనకు తెలియదు లేదు అంటే తల్లిదండ్రులు ఎలా గుర్తుపడతారాడు ఎక్కడో తేడా ఉంటుంది దేవుడు నిజంగా ఎంత గొప్ప ఏవండి ఆయన ఆయన సృష్టి చూడండి ఆయన పనితనం మీరు ఆలోచించాలి ఇక్కడ ఎంత గొప్ప ఇంజనీర్ అయినా కావచ్చు ఏమండి ఒక ఇంటి ఎక్కడో ఒక చోట ఆయన ఇచ్చిన ప్లాన్ మరొక ఆ ప్లాన్తో కలిసిపోతూనే ఉంటుందండి కానీ దేవుడు ప్రపంచంలో ఈరోజు ప్రస్తుతానికి ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులకైనా జన్మనిచ్చాడే ఈ ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులు ఎవరు మరొకరితో ఎక్కడ సరిపోవట్లేదు ఎక్కడ ఎవరు మరొకరితో ఏమంటే సమానంగా సేమ్ ఒకేలాగా కనిపించటం లేదు కారణం ఇది దేవుని అద్భుత సృష్టి అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను నిజంగా మన ఈ ఆకారం మన దేహం మన శరీరం మన శరీరంలోని అవయవాలు యొక్క వింత ఎంత గొప్ప సంగతి అండి నిజంగా కానీ మనమేమనుకుంటున్నాం మనం ఏదో కట్టుకొని ఇది వింత అంటున్నావు దేవుడు అంటున్నాడు ఒరే నువ్వు కట్టుకుంది కాదురా నువ్వు వేరే వింత ఎందుకంటే దేవుడు వింత అంటే ఆ వండర్ అద్భుతం వింత అంటే ఇంగ్లీష్లో ఏమంటారు వండర్స్ అంటే మానవ ఆకారం మానవ దేహమే ఒక గొప్ప వింత అని మనం అంటున్నాము ఎందుకు ఇంత వింతదైన అద్భుతమైన ఈ ఆకారాన్ని లేదా ఈ జన్మను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అదే మన ప్రశ్న అంతే కదండి ఏంటి ఈ ఆకార వెనక దేవునికి ఉన్న కారణం ఏంటి ఈ జన్మ వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అది మనం తెలుసుకోవాలి యోగు గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి చూడగలిగితే అక్కడ కూడా దేవుడు మనిషి యొక్క ఆకార నిర్మాణాన్ని గురించి దేవుడు చెబుతున్న మాటలు ఏమంటే భక్తుడు మాట్లాడుతున్నాడు దేవుడితో ఏమంటే పది ఎనిమిదిలో జిగటమంటుగా నున్న నన్ను నీవు ఏమంటే నిర్మించితివి తొమ్మిది వచ్చిన చదువుతున్నాను ఏమంటే జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకును నీవు నన్ను మరలా మన్నుగా చేదువా ఏవంటే ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా అని ఎనిమిదో వచ్చినానికి రాగానే ఎనిమిదో వచ్చినలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడు చూడండి అక్కడ నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాయి దేవుడుతో భక్తుడు మాట్లాడుతున్న మాటలు తన దేహాన్ని చూసుకున్నాడు తన దేహాన్ని చూసిన తర్వాత తనకు ఒకటే అర్థమైంది దేవా నాకు ఈ రూపం నీ హస్తం నిర్మాణం చేయటం వలన నాకు ఈ రూపం వచ్చింది అంటే మానవ ఆకార నిర్మాణం వెనుక మనిషికి రూపం రావడం వెనుక దేవుని హస్తం నిర్మాణము చేసింది దేవుని యొక్క హస్తం నిర్మించింది అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక ఇంటి వెనుక ఏమండి ఎందరో ఎందరో హస్తాలు ఆ నిర్మాణం వెనక అలా పనిచేస్తుంటాయి అయితే నీ నిర్మాణం వెనుక నీ ఆకార నిర్మాణము వెనుక పనిచేసిన ఒకే ఒక హస్తం అది దేవుని హస్తం అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని హస్తములు ప్రతి దినము ప్రతి దినము ఆయన హస్తములు మనలను రూపించాయి అంటే ఇప్పుడు ఈ ఆకారాన్ని ఈ అవయవాలను ఈ రూపాన్ని చూసుకుంటున్న మీరు ప్రతి క్షణం మీరు జ్ఞాపకం చేసుకునవలసింది ఈ ఆకారాన్ని ఇచ్చిన దేవుణ్ణి కాదంటారా మీరు చెప్పండి కానీ మనం ఏం చేస్తామండి ఆకారాన్ని చూసుకున్నప్పుడల్లా ఈ ఆకారానికి ఏం కావాలి వీటికి ఏమి లేవు అన్న ఆలోచన అద్దం ముందుకు వెళతాం అద్దం ముందు నిలబడతాం అద్దములు చూసుకుంటాం చూసుకున్నప్పుడు ఏం చేస్తుంటాం ఏమండి కలర్ ఏమైనా మారిందా చూసుకుంటాం తెల్ల వెంట్రుకలు ఏమైనా వస్తున్నాయని చూస్తుంటాం లేదా చెవులకి ఏమి లేవు ఏమి లేదు చేతులకేమి లేవు ఏమి లేవు ఉన్న వాటికి ఏమి లేవని ఆలోచిస్తామే కానీ అసలు ఉన్నవి ఎలా వచ్చాయి ఎవరిస్తే వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరండి ప్రశ్నించుకుంటారు ఒకవేళ నిజంగా అలాంటి ప్రశ్నలే మీరు వేసుకోగలిగితే సమాధానం ఒక్కటే దేవుడు అని అదే మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి నాకు ఈ రూపం రావడం వెనుక నీ హస్తము పదకొండు వచ్చినాం చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి చూసావా పైన చర్మం చర్మము కింద మాంసం ఎముకలతోనూ నరములతోనూ నీవు సంధించిదివి ఒక ఇంటిని నిర్మించడానికి ఒక ఇసుక కావాలి ఏమంటే సిమెంట్ కావాలి కాంక్రీట్ కావాలి స్టీల్ కావాలి ఒక ఇంటి నిర్మాణానికి ఇవి అవసరం అయితే ఈ దేహాన్ని నిర్మించడానికి దేవుడు ఉపయోగించిన పదార్థాలు ఏంటో చెప్తున్నాడు చర్మం మాంసం ఎముకలు నరములు వీటితో నిర్మించబడిందే నీ ఆకారం నీ ఇంటి నిర్మాణానికి నువ్వేం వాడావు నువ్వు ఏ సిమెంట్ వాడావో లేదా ఏ ఎక్కడి ఇసుక ఎక్కడి నుంచి తెప్పించావో ఏ స్టీలు వాడావో ఏ కాంక్రీట్ వాడావో అవి వాడితే ఒక నిర్మాణం నీ కళ్ళ ముందు కనబడుతుంది అది నువ్వు ఉండటానికి కానీ నీ నిర్మాణం వెనుక నీ ఆకారం వెనుక దేవుని హస్తం ఉంటే ఆ దేవుని హస్తాలు నిన్ను నిర్మించటానికి ఆయన వేటిని వాడుకున్నాడు వేటిని ఉపయోగించాడు అన్నప్పుడు చర్మముతో అంటున్నాడు మాంసముతో అంటున్నాడు ఎముకలు అన్నాడు నరము వీటితోనే కదా ఒక్కసారి మీ దేహములు ప్రధానమైన వివే వీటితో నిర్మితమైనది మానవ దేహం మానవ ఆకారం ప్రియమన దేవుని పిల్లలారా ఎందుకు దేవుడు దీన్ని నిర్మాణం చేశాడు అన్నది మన ముందున్న ప్రశ్న దీని వెనకాల ఏమైనా కారణం ఉందా కారణం లేకుండా ఎలా ఉంటుంది ఏ వ్యక్తి ఏ కారణము లేకుండా ఏది కొనప్పుడు ఏది చేయనప్పుడు ఏది నిర్మించినప్పుడు దేవుడు తొమ్మిది నెలలు కష్టపడి నిర్మించుకున్న ఈ దేహం వెనుక దేవునికి ఏ కారణము ఏ ఉద్దేశం ఉండదని మనం ఎలా అనుకోగలం అంటే నిన్ను నీ తల్లి గర్భములో దేవుడు నిన్ను నిర్మించడం వెనకాల దేవునికి ఏదో కారణం ఏదో ఉద్దేశం ఉంది నువ్వు ఇంటిని కట్టుకున్నావు ఎందుకు ఓరకనేనా కాదే చెప్తావు ఎన్నో నెలల కష్టం అండి ఎన్నో సంవత్సరాల ఆలోచన అండి ఎంతో ధనాన్ని పెట్టానండి ఒక చక్కని ఇంటిని నిర్మించుకున్నానండి నువ్వు కట్టుకున్న ఒక సిమెంట్ ఇంటి కోసం నువ్వు ఇంత మాట్లాడుతున్నావే దేవుడు కట్టుకున్న ఈ ఆకారం దేవుడు నిర్మించిన ఈ మానవ దేహం లేదా నీ నిర్మాణం నీ ఆకారం నీ శరీరము వెనుక దేవునికి ఏ కారణము ఉండదా అంటే ఉంది ఆ కారణం ఏమిటో అది మనకు తెలియాలి ఇది మనకే కాదండి ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవాలి మానవ దేహములో బ్రతుకుతున్న ప్రతి మనిషి శరీరంతో బ్రతుకే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన పచ్చి నిజం సత్యం ఏంటంటే దేవుడు ఎందుకు నాకు ఈ జన్మని ఇచ్చాడు ఎందుకు దేవుడి ఆకారాన్ని ఇచ్చాడు నాకు ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించటంలో ఆయనకున్న ఆలోచన ఏంటి నా తల్లి గర్భంలోకి తొమ్మిది నెలలు ఆయన హస్తములు నాకు ఈ అవయవ నిర్మాణం ఎందుకు చేశాయి ఎప్పుడూ మీరు ఆలోచించలేదా కనీసం ఇప్పుడైనా ఆలోచించాలి ఎందుకు చేశావు దేవా ఎందుకయ్యా ఈ ఆకారాన్ని నాకు ఇచ్చావు ఎందుకయ్యా నాకు ఈ నిర్మాణం చేశావు అని నిజంగా మనస్ఫూర్తిగా మీరు తండ్రిని అడిగిన వారైతే ఆ సమాధానం తండ్రి మీకు చెప్పకుండా ఉంటాడా చెబుతాడు చెప్పాడా చెప్పాడు బైబిల్లో ఏమని చెప్పాడు ఏం చెప్పాడు అన్నది తెలుసుకోవాలి అంటే మీరు రేపు రాక తప్పదు చివరి రోజు రేపు ఇంకా ముగింపు భాగాన్ని రేపు మాట్లాడుకుందాం